బ్రెజిల్ వింత వింత నిర్ణయాలు అయితే తీసుకుంటోంది. ఓవరాల్గా చూసుకుంటుంటే ఇప్పుడు ఒకటి టెలిగ్రామ్ ఫౌండ్ అంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఏంటంటే, ఒకటి బ్రెజిల్ లాంటి వాడు అక్కడ బ్రెజిల్ని నడిపించేది మాఫియా, డ్రగ్ మాఫియా. ఇదివరకు ఉన్నటువంటి అధ్యక్షుడు ఆ మాఫియాని నడిపించాడు అనే పేరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో వీళ్ళు చేసినటువంటి ప్రచారానికి అది సాధ్యమైంది. ఇప్పుడు అదే ప్లేస్లో మార్పు సాధ్యమయ్యేటటువంటి వేళ చివరికి ప్రజాభిప్రాయాన్ని హత్య చేస్తూ లేదా ప్రజాభిప్రాయం తెలియనీయకుండా ఎక్స్ మీద బ్యాన్ పెట్టింది, అంటే ట్విట్టర్ మీద బ్యాన్ పెట్టింది. తద్వారా బ్రెజిల్ గవర్నమెంట్ ఏం చెయ్యాలనుకుంటోంది అంటే, ప్రజలకి రష్యా తరహాలో, చైనా తరహాలో, ఉత్తర కొరియా తరహాలో, టర్కీ తరహాలో, ఆఫ్ఘనిస్తాన్ తరహాలో కదనడపాలనుకుంటోంది, కంట్రోల్లో పెట్టాలనుకుంటోంది. సమాచార హననం లేదా తాము చెప్పాలనుకున్నదే జనానికి వెళ్ళేటటువంటి యాక్టివిటీ ఆరంభించింది. ఇది ఏ మేరకు ప్రయోజనం నష్టం ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.